Fox Cinema అనే బ్యానర్ కొత్తగా స్టార్ట్ చేసి కథ కథాంశాలు కొత్తగా ఉండేలా జనరంజకంగా ఉండేలా అన్ని కమర్షియల్ హంగులు ఉంటూ ఇది ఒక ప్రత్యేకమైన బాణీలో ఉండే సినిమా అనిపించుకునేలా సినిమా తీయాలని ప్రస్తుతం ఉన్న న్యూ ట్రెండ్ వాళ్ళందరినీ మరింత ఉత్సాహపరిచేలా చేయాలనే ఉద్దేశంతో ఈ కాఫీ బార్ అనే ఫిల్మ్ స్టార్ట్ చేశాను. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నా సినిమాలో మ్యూజిక్ డెఫినెట్గా బాగుంటుంది. బికాస్ నాకున్న వీక్నెస్ ఏంటంటే ఐ రియలీ లవ్ మ్యూజిక్ అండ్ నాకు చాలా ఇష్టం సంగీతం అంటే. దాని గురించి నా కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా ఇళయరాజా గారిని సంగీత దర్శకుడిగా పెట్టాను. నా ఫస్ట్ ఫిల్మ్ సంకీర్తన నుంచి కిచరాడు ప్రీతం ఆల్ ఫిల్మ్స్ వరకు చేశాను. ఆయనే పెట్టి ఫిల్మ్స్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు సంగీతం మీద నా స్పెషల్ ఫ్లేర్ గురించి ఇప్పుడు ఉన్న యూత్కి నచ్చేలా కొన్ని మెలోడీస్, కొన్ని వెస్ట్రన్ బీట్తో ర్యాప్ సాంగ్స్ అండ్ వేరే మంచి ఐటమ్స్ సాంగ్లకు పెట్టి అది కూడా కథాంశంలో ఇమిడ్చి అటువంటి కథనాన్ని చేసి ఎక్కడ బోర్ కొట్టకుండా చేయడం జరిగింది. కాఫీ బార్ అనేది యాక్చువల్గా ఆలోచింపజేసే ఫిల్మ్. యాక్చువల్గా నేను ఎప్పుడు అనుకుంటాను కదా, జీవితం అనేది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, బట్ యూ లివ్ ఓన్లీ వన్స్. ఒక్కసారి ఆ జీవితాన్ని ఊరికినే వదిలేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో సాధించాలనుకోవడం అది సర్వసహజం. నేనే కదా ప్రతి ఒక్కరు అనుకుంటాను. యాక్చువల్గా సంథింగ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ అని, అదర్వైజ్ ఈ జీవితానికి అర్థం లేదని. సో ఒక మైండ్ పవర్ని బేస్ చేసుకుని ఒక మైండ్ ఎంత గొప్ప విలువైంది, ఎంత పవర్ఫుల్ అయింది. ఈవెన్ ఆఫ్టర్ 100 years మైండ్కి సరిపడా కంప్యూటర్ రాదు. ఇమాజిన్ చేసుకునేమన్నమాట అంత పవర్ఫుల్ మైండ్ పవర్ గురించి. ఎప్పటి నుంచో సినిమా తీయాలి, అసలు మనం అందరం ఎంత వాడతాం ఈ మైండ్ అనేది జనాలు తీయాలని చెప్పేసి మంచి ఫిల్మ్ చేస్తూ దాన్ని ఓ మంచి సందేశం కూడా దాంతోపాటు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కాఫీ బార్ చేయడం జరిగింది. సో నేను నా ఫిల్మ్ని చాలా గొప్ప డిఫరెంట్ ఫిల్మ్ అని అన్నాను, కానీ ఒక మంచి ప్రయత్నాన్ని బట్టి చేశాను. అది కూడా మంచి ఉద్దేశంతో చేశాను. ఆ మంచి ఉద్దేశం వెనక కూడా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఈ సినిమా చేయడం జరిగింది. సో ఈ ఫిల్మ్ని అందరూ చూసి యూ హ్యావ్ టు ఎనలైజ్ అసలు ఏంటిది, వాట్ ఈస్ ద కాఫీ బార్ అని క్యూరియాసిటీ రావాలనే ఉద్దేశంతో కాఫీ బార్ అని టైటిల్ పెట్టాను.